దగ్గొచ్చినా జ్వరం వచ్చినా సర్దైనా కార్పొరేట్ హాస్పిటల్కు పోతుంటారు చాలా మంది. పరీక్షలు ట్రీట్మెంట్కు వేలకు వేలు ఖర్చు అవుతాయి. కానీ నయాపరిశ ఖర్చు కాకుండా మొండి రోగాల్ని కూడా నయం చేసే ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉంది. హైదరాబాద్ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్పై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. మొండి రోగాలను ఆయుర్వేద వైద్యం నయం చేస్తుంది. పక్షవాతం, రాచపుండు లాంటి ఎన్నో రోగాలను లేట్ అయినా పర్మనెంట్ గా తగ్గిస్తుంది. ఆయుర్వేద వైద్యం వల్ల మేలు కలుగుతున్నా జనానికి సరైన అవగాహన లేదు. అందుకే హైదరాబాద్ ఎర్రగడ్డలున్న ఆయుర్వేద దవాఖానకు పేషెంట్లు అనుకున్నంత వస్తలేరు. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేసేటందుకు ఎర్రగడ్డల ఆయుర్వేద దవాఖానా కాలేజీలను ఏర్పాటు చేసింది సర్కార్. 34 మంది డాక్టర్లు, 70 బెడ్లున్న ఈ దవాఖానలా మొత్తం 8 డిపార్ట్మెంట్లలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు. దినం 200 మంది దాకా దవాఖానకు ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. దాదాపు 60 మంది ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. ఇన్పేషెంట్లకు పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి అన్నం పెడుతున్నారు. ప్రభుత్వ ఆయుర్వేద 100-bed హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉన్నది. ఈ 100-bed హాస్పిటల్కు సంబంధించి రోజు 300 ఓపీ పేషెంట్లు రావడం జరుగుతున్నది. బెడ్ ఆక్యుపెన్సీ వచ్చి 60% బెడ్ ఆక్యుపెన్సీ రెగ్యులర్గా ఉంటున్నది. ఇక్కడ ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలైన వాత వ్యాధులు, కాయ చికిత్సకు సంబంధించిన డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాయి. ప్రసూతికి సంబంధించిన, స్త్రీరోగ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా నడుస్తున్నది. స్త్రీ రోగాలకు సంబంధించి ప్రత్యేకంగా క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ సౌకర్యాలన్నీ ప్రజలందరూ ఉపయోగించుకొని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా క్రానిక్ డిసీజ్కి సంబంధించి వాళ్ళు లాభం పొందగలరని తెలియజెప్తున్నాము. ఆయుర్వేద దవాఖానలా డెలివరీలు కూడా చేస్తారు. 2 కింద ఇక్కడ డ్యూటీ చేసిన డాక్టర్ రవీందర్ 80-90% నార్మల్ డెలివరీలు చేశారు. ఆయన బదిలీ కావడంతో డెలివరీలు తగ్గిపోయినాయి. మళ్ళా ఆయననే ఇక్కడకు తీసుకొచ్చినా డెలివరీ కోసం ఎక్కువ మంది వస్తలేరు. ఆయుర్వేదం గురించి తెలియక ఇక్కడకు ఎక్కువ మంది వస్తలేరని అంటున్నారు. మా ఫాదర్ కు కొద్దిగా అతనికి లంగ్స్ ప్రాబ్లం ఉండే, దాని దిక్కేలు వస్తున్నాయి. ఇప్పుడు 1 నుంచి బాగా ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తా ఉన్నాడు సార్, మంచిగా చూస్తా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 75-80% తగ్గింది. ఇప్పుడు కొద్దిగా ఉంది, దాని గురించి చెకప్ చేపిస్తానికి వచ్చినాం. నాకు కూడా కొద్దిగా అంత స్పైనల్ ప్రాబ్లం ఉండే కొద్దిగా దాని గురించి చెకప్ చేయించుకోవడానికి వచ్చిన. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుందండి, చాలా మంచిగా చూస్తూ ఉన్నారు సార్లు, మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాకు కూడా తెలియదు గతంలో ఆయుర్వేదిక అంటే. ఈ మధ్యలో మాకు తెలిసినప్పటి నుంచి మేము కంటిన్యూ ఇక్కడనే వస్తూ ఉన్నాము. దాని ద్వారా జబ్బులు మంచిగా నయమవుతూ ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న పీసీఓడి. ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి ఆయుర్వేదిక్ మీద నమ్మకంతో వచ్చాను. వచ్చిన 2 ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చాలా బాగా రిజల్ట్స్ ఉంది. అంటే చాలా మంది కన్సీవ్ అయ్యామని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు. సో దాని మీద ఇంకా నమ్మ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఆయుర్వేద ట్రీట్మెంట్ మంచిగుంటదని తెలిసి ఇక్కడికి వచ్చినామని చెప్తున్నారు పబ్లిక్. మొండి రోగాలు కొంత లేట్ అయినా పూర్తిగా నయమైతే అంటున్నారు. ఇక్కడ చేసే చికిత్సలలో పిల్లలు లేని వాళ్ళకి ప్రత్యేకమైన చికిత్సలు చేయడం జరుగుతుంది. అట్లాగే ఒకసారి గర్భం ధరించిన తర్వాత నార్మల్ డెలివరీ కోసం కావాల్సినటువంటి ఆహార పద్ధతులు, జీవన శైలి పద్ధతులు, కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏంటి అంటే ఇప్పుడు బయట ప్రపంచంలో దాదాపు 70-80% సిజేరియన్లకు పోతే మీన్ చేసే విధానాల ద్వారా కనీసము 85-90% నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. అయితే ప్రజలలో పూర్తిగా ఈ రకమైన స్పెషాలిటీకి సంబంధించి ఆయుర్వేదంలో అవగాహన లేకపోవడం వల్ల తక్కువ ప్రజలు వస్తున్నారు. ఈ దవాఖానలా 50 బిఏఎంఎస్ డిగ్రీ, 36 ఎంఏఎంఎస్ పీజీ కోర్సు చదువుతున్నారు. వీరికి ఆయుర్వేద వైద్యంలో ప్రొఫెసర్లు క్లాసులు చెప్తున్నారు. అయితే దవాఖానలా సిబ్బంది కొరత ఉందంటున్నారు డాక్టర్లు.